అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. ఖురాన్లోని 94వ అధ్యాయంలోని 4 నుండి 8 వాక్యాలు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఏం చెప్తున్నారంటే, మానవులు అన్నాక కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఉంటాయి. కానీ కష్టాల తర్వాత సౌలభ్యం కూడా దొరుకుతుంది. అంటే దాని నుంచి బయటపడే మార్గమో, లేదా దాని నుంచి బయటపడ్డాక ఇంకా మెరుగుపొందేటటువంటి భాగ్యమో దొరుకుతుంది. అందుకని మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, చెడు అలవాట్లకు గురి కావద్దని ఇస్లాం నేర్పిస్తూ ఉంది. కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పి ఏదో సిగరెట్టు, గుట్కా, తంబాకు, జర్ద, మద్యం తాగటం, టైంపాస్ చేయటం, ఇంకా మిగతా ఆరాధనలన్నీ వదిలిపెట్టేయడం, ఖురాన్ చదవకుండా ఉండటం, టైంపాస్ జీవితం గడపడం, లేదా ఇంకేదైనా చెడు పనులు చూడటం, ఇటువంటి చేయొద్దు అని ఇస్లాం చెప్తుంది. మరి ఏం చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ యొక్క వాక్యంలో అంటే, నిజంగా ప్రతి కష్టంతో పాటు సౌలభ్యం కూడా ఉంది. కాబట్టి నీకు తీరిక టైం చిక్కినప్పుడల్లా ఆరాధనలో గట్టిగా శ్రమించు, నీ ప్రభువు అల్లా వైపే మనస్సుని నిమగ్నం, లగ్నం చెయ్యి అని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మీకు శుభం కలుగుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి అల్లాహ్ సుబ్హానహు తాలా 2వ అధ్యాయం 45-46 వాక్యంలో ఖురాన్లో చెప్తూ ఉన్నారు, నమాజు చదవండి, ప్రార్థన చేయండి, ఓపిక పట్టండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క నమాజు, ప్రార్థన, ఓపిక అనేది ఇది చాలా కష్టమైన పని. కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా కష్టమైన పని. కానీ ఇది చేసి ఎవరైతే ఓపిక పడతారో వారికి ఇది నిజమైన ముస్లింలకి చాలా తేలిక అని చెప్పడం జరుగుతుంది. నమాజు, దువా అంటే ప్రార్థన, దాని తర్వాత ఓపిక. అందుకే ఈ యొక్క వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు తాలా రేపు చెప్తున్నారు ఏంటి, 94వ అధ్యాయంలో 4, 5, 6, 7, 8 వాక్యాలు ఏంటి, నిజంగా ప్రతీ కష్టంతో పాటు సౌలభ్యం కూడా ఉంది. కాబట్టి నీకు తీరిక టైం చిక్కినప్పుడల్లా ఆరాధనలో గట్టిగా శ్రమించు. ఆరాధన అంటే మరి నమాజులు కావచ్చు, ఉపవాసాలు కావచ్చు, లేదా ప్రార్థనలు, దువాలు కావచ్చు, లేదా సదకా ఖైరాతులు, జకాతులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకా ఖురాన్ చదవడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నీ ప్రభువుపైనే మనసుని లగ్నం చేయని కూడా చెప్పడం జరిగింది. మరి దీని ద్వారా హితబోధ పొందేవారు ఎవరైనా హితబోధ పొందవచ్చు. మరి అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ కూడా సరైన మార్గం ప్రసాదించుగాక. మొహమ్మద్ సల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల మనందరికీ ఇహపర లోకాల్లో సహాయం చేయడం వల్ల ఆమీన్.